సో కొన్ని విజన్స్ మాట్లాడి ఏం చేయాలి మనం, ఎలాంటి వాళ్ళు రావాలి? ఎవడో ఓట్ బ్యాంక్ ఉన్న పాలిటిక్స్ వచ్చేసింది. నాకు తెలిసిన వాళ్ళు నీకు తెలిసిన వాళ్ళు అహం లేకుండా ప్రతి ఒక్కరూ బ్రతకగలిగే ఒక చిన్న అసోసియేషన్. ఇట్స్ నాట్ ఎ పొలిటికల్ పార్టీ. మా అసోసియేషన్లో కిక్ బ్యాక్స్ లేవు. కిక్ బ్యాక్స్లు ఉంటే పదవికి పోరాడేది మేము చూసాం. ఇక్కడ వేరేదో జరుగుతుంది. సో క్యాన్ వీ కమ్ టుగెదర్? చూస్తూ కూర్చోవడం కన్నా అలా అని ఒక సంవత్సరం నుంచి ఒకరొకరిని మాట్లాడుతూ ఎలాంటి వాళ్ళు ప్యానల్లో ఉండాలి, మన విజన్స్ ఏంటి, మనకు ఒక సస్టైనబిలిటీ కావాలి, చిత్తశుద్ధితో కలిసి పనిచేయగలమా? ఇది పోటీ కాదు. అండ్ చాలా ఇబ్బందికరమైన స్థితులు కూడా ఉన్నాయి. మీరు మీడియా వాళ్ళు చాలా దీన్ని చేసి అక్కడ ఇక్కడ అంటుంటే ఇది సైన్యం కాదు. ఇక్కడ మీ కళ్ళ ముందు చూస్తున్న వాళ్ళు సగం మందే, కానీ చాలా సున్నితమైన ఉన్న ఇండస్ట్రీ. ఏమైందంటే ఒకరికొకరు ఎన్నో సంవత్సరాల నుంచి పరిచయం. దే కాంట్ టేక్ సైడ్స్. ఒకరిని ఇంకొకరు బదిరించి రిలేషన్షిప్స్. ఎలక్షన్ అనేదే గౌప్యంగా నడవాల్సింది. వాళ్ళు ఓటు వాళ్ళ మనస్సాక్షికి తగ్గట్టుగా ఎవరికి వేస్తారని చెప్పాల్సిన అవసరం లేదు వాళ్ళు. బట్ ఇక్కడ మీరు వీళ్ళు ఈ ఫ్యామిలీ అంట వాళ్ళు ఆ ఫ్యామిలీ అంట మీరు హెడ్లైన్లు వేసేస్తే ఎవరికి ఏం తెలియకుండా విభజనమైపోతుంది. అండ్ అందరూ అందరికి కావాల్సిన వాళ్ళే. ఎటు సైడ్ వెళ్ళాలి అని అర్థం కావట్లేదు. అంటే ఇటు సైడ్ వెళ్తానంటే వాళ్ళు కోప్పడతారు, అటు సైడ్ వెళ్తాను. అంటే కళాకారులు చాలా సున్నితమైన వాళ్ళు. దెర్ ఆర్ బిగర్ ఆర్టిస్ట్, దెర్ ఆర్ స్మాలర్ ఆర్టిస్ట్. స్మాలర్ ఆర్టిస్ట్ పరిస్థితి ఎలక్షన్స్కి వస్తాం. ఐఎమ్ టెలింగ్ యూ, మా ఆవేదన చెప్తున్నాను. ఇట్ ఈస్ సో డిఫికల్ట్. ఒక మీడియా ప్రెషర్. మీ వీ వాంట్ టు కంటిన్యూ ఆఫ్టర్ ఎలక్షన్స్. గెలిచిన వాళ్ళు ఓడిపోయిన తర్వాత ఎరా నువ్వు ఆపేడా ఇక్కడ మాట్లాడలేము మనం. వీ హ్యావ్ కమ్ టు వర్క్. ఒక వెల్ఫేర్ అసోసియేషన్స్కి ఇలాంటి మీడియా గ్లేర్ ఎందుకు వచ్చింది? మన వాళ్ళు కూడా ఒకరిద్దరు వెళ్ళి ఎలా మాట్లాడుతున్నారు దీన్ని? ఏదో ఒక పెద్ద చూస్తే ఈ ప్యానెల్లో ఉన్న వాళ్ళందరూ ఇప్పటిదాకా బయట వచ్చి మాట్లాడలేదు. తర్వాత కూడా మనలో ఒక క్రమశిక్షణ ఉంది. ఎందుకంటే ఎవడి మీదో ఆపాదనలు అని చెప్పడానికి మనం ఇక్కడ రాలేదు. వాళ్ళ వల్ల అవ్వలేదంటే నెక్స్ట్ మనం ఏం చేయాలని రావాలి తప్ప ఏం దొరుకుతుందని అవసరం ఉందా నాకు అర్థం కావట్లేదు. సో దిస్ టైమ్ వీ డిసైడెడ్ వీ విల్ వర్క్ సైలెంట్లీ. We want to build an association. We want a sustainability in this association. We need a clarity. We need somebody who works. పదవి కోసం కాదు ఇది. వెంటనే మనం అనౌన్స్ చేయగానే ఎవడెవడు ఏం పోటీ చేయట్లేదా మీరు అంటే చెప్పామండి. ఇట్ ఈస్ అన్ ఇంటర్నల్ మ్యాటర్. లేదు ప్రకాష్ రాజ్ గారు ఒకడే ఉంటారంట, ఆ సపోర్ట్ అంటే చిరంజీవి గారిని ఎందుకు లాగుతున్నారు నాకు అర్థం కావట్లేదు. ఎక్కడికి వెళ్తున్నాం? మోహన్ బాబు గారు కానీ, చిరంజీవి గారు కానీ, నాగార్జున కానీ అందరు మనుషులు ఇక్కడ. ప్రతి ఒక్కరు తపన ఒక 900 మెంబర్స్ ఉన్న అసోసియేషన్ ఎవరైనా ఒకరు తీసుకెళ్తారని. కానీ దిస్ ఈజ్ నాట్ పార్టీస్ హియర్. అందరూ కలిసే ఉంటారు కదా ఈ మధ్య. అంటే ప్రతిదీ క్రియేట్ చేసుకుంటూ వెళ్తారు. వీ డోంట్ వాంట్ దాట్. కెమెరాలు వేసేటప్పుడు ప్రజలు, ప్రేక్షకులకి మనము వీ ఎంటర్టైన్ దెమ్, వీ వర్క్ హార్డ్, వీ గివ్ ఫిల్మ్స్, దట్ ఈస్ ఎనఫ్. మనం వాళ్ళ ఇంట్లో వెళ్ళి చూడడం కదా. సో ఐ థింక్ ఈవెన్ మీడియా కూడా నేను ఎందుకు ఓపెన్ చేస్తున్నానంటే వీ డోంట్ వాంట్ దిస్. ఇట్ ఈస్ సో మచ్ ఆఫ్ ప్రెషర్. ఎవరు ఫోన్ వస్తుందని భయం వేస్తుంది. ఏ ఛానల్ ఫోన్ చేసినా ఏం మాట్లాడాలి, ఎవరి పక్కన మాట్లాడాలి, ఎవరి తరపున మాట్లాడాలన్నది. ఇంకొకటి ప్రతి మనిషిలో ఉన్నట్టే ముగ్గురు నలుగురు ఉంటారు, వాగుతుంటారు. వాళ్ళకి ఎలా చోటిస్తున్నారు మీరు నాకు అర్థం కావట్లేదు. ఇష్యూల గురించి మాట్లాడరు, చారిత్రహరణం చేస్తారు. ప్రకాష్ నాకు చెప్తే నాకేం ప్రాబ్లం లేదు, వాళ్ళు చెప్పడం వల్ల నేను తగ్గ నటుడే కాదంటారు. దట్ ఈస్ దే డిడ్ నాట్ గివ్ అ సర్టిఫికేట్. బట్ ఒక సున్నితమైన ఒక కళాకారుల ఒక అసోసియేషన్ వాళ్ళ లోపల ఒక ఎన్నికలు జరుగుతున్నప్పుడు వీళ్ళని తీసుకొచ్చి వీళ్ళు అటు సైడా ఇటు సైడా ముందే ఎందుకు డిసైడ్ చేస్తారు? ఈరోజు కొత్తగా ఇంకొకటి వింటున్నాను నేను, లోకల్ నాన్ లోకల్. ఏ దేశంలో ఉన్నామండి మనం? ఏ సూర్యుడు లోకల్ అండి ఇక్కడ? సినిమా అనేదే ఒక భాష, సినిమా అనేదే ఒక పరిభాష. కళాకారులు లోకల్ కాదండి, కళాకారులు యూనివర్సల్, వెలుగు లాంటి వాళ్ళు. భాషతో ఏముంది? ప్రకాష్ రాజ్ లోకల్ అంటే ఈ లాస్ట్ ఎలక్షన్స్లో నాన్ లోకల్ రాలేదే, ఇప్పుడు ఎందుకు వచ్చింది నాన్ లోకల్? ఏం అజెండా అని మీరు నాలుగో స్తంభం విశ్లేషించాలా వద్దా? నా అసిస్టెంట్స్ గారికి ఇల్లు కొన్నప్పుడు అది నాన్ లోకల్ అవలేదు, రెండు విలేజ్లు దత్తుకు తీసుకున్నప్పుడు నాన్ లోకల్ అనలేదు, 9 నందులు వచ్చినప్పుడు నాన్ లోకల్ అనలేదు, నేషనల్ అవార్డు తీసుకున్నప్పుడు నాన్ లోకల్ అవలేదు. ఇప్పుడు సడన్గా నాన్ లోకల్ ఎక్కడి నుంచి వచ్చిందండి? ఇది చాలా సంకుచితమైన మనస్తత్వం. ఆర్టిస్టులు మనం అలా కాదు. ఇప్పుడు మన సాయి కుమార్ గారు తీసుకోండి, జయసుధ గారిని తీసుకోండి, రారాజిస్తున్నారు అన్ని భాషలు, ఆడి ఎక్కడ ఆడిన నాన్ లోకల్ అనలేదు. వాళ్ళు తెలుగు వాళ్ళ గౌరవం, ఒక ప్రతిభ అనేది, ఒక కళాకారుడు అనేది ఈజ్ అన్ అంబాసిడర్. అండ్ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఈజ్ సచ్ అ స్ట్రాంగ్ అసోసియేషన్. ఈరోజు మీరు అమెరికా వెళ్ళండి, యూరోప్ వెళ్ళండి, ఆస్ట్రేలియా వెళ్ళండి, అక్కడున్న తెలుగు వాళ్ళకి ఇక్కడి నుంచి ఆర్టిస్ట్ అసోసియేషన్ వెళ్తే అరే మన ఊరు నుంచి మనోళ్ళు వచ్చారని, వీఆర్ ద అంబాసిడర్స్ ఆఫ్ తెలుగు హియర్. అది మన విస్తారం, అది మన వైశాల్యం. We want to celebrate that. We want self-respect. అది మనలో కొందరు చేయలేకపోతే we decided. ఇది కోపంతో పుట్టిన సినిమా బిడ్డల ప్యానెల్ కాదు, ఆవేదనతో పుట్టిన సినిమా బిడ్డల ప్యానెల్ ఇది. ఇక్కడున్న ప్యానెల్ ఉన్న ప్రతి ఒక్కరిని మీరు చూస్తే అందరూ లోపల wounds ఉన్నాయి. ప్రతి ఒక్కరు వాళ్ళ జీవితంలో ఏదో ఎవరో ఇన్ఫ్లుయెన్స్తో వచ్చిన వాళ్ళ కాదు, వాళ్ళ స్వంత కృషితో అవమానాల్ని సహిస్తూ కష్టాలు వాళ్ళని చక్కుతూ చక్కుతూ ఐడెంటిటీ తీసుకున్న వాళ్ళు, అనుభవం ఉన్నవాళ్ళు, పేరు పేరున చెప్తున్నా. అండ్ వీ డిసైడెడ్ ఇట్ ఈస్ హై టైమ్ వీ కీప్ అండ్ క్లీన్ అవర్ హోమ్. ఈ మూలంగా మీ ముందు ఎందుకు వస్తున్నామంటే బికాస్ యూ హ్యావ్ టు టేక్ దిస్ పాజిటివ్నెస్ అవుట్. ఆడెవుడు ఈడెవుడు కాదు, అందరూ మహానుభావులే, అందరి ఆశయాలు ఒకటే. ఇవి వద్దు, ఈ 1 month 2 months ఎలక్షన్స్ కన్నా రసవత్తంగా అయిపోయింది కాదు, మనకు అనవసరం లేదండి. మా పెయిన్ మీకు అర్థం కావట్లేదు, ప్రతి ఒక్క ఆర్టిస్ట్ తరపున చెప్తున్నాను. ఎలక్షన్స్ వచ్చిందంటే మాకు ఎవరు ఫోన్ తీయాలని తెలియదు, ఎవరు పక్కన ఉన్నారని తెలియదు, అది కాదు కదా మనకి. దాన్ని చుట్టూ ఒక అట్మాస్ఫియర్ని అలా క్రియేట్ చేసేస్తే నో, దిస్ ఈజ్ నాట్ హ్యాపెన్, దిస్ షుడ్ నాట్ హ్యాపెన్. అర్హతను చూడండి. ఈరోజు కూడా మన ప్యానల్ నుంచి ప్రతి ఒక్క ఆర్టిస్ట్కి పేరు పేరున ఫోన్ చేస్తున్నప్పుడు కూడా దయచేసి సైన్యం కట్టలేదు, 10 మంది ఇక్కడ వచ్చి నించోకండి, మనం ఇంతమంది ఉన్నాం, మీరు గౌప్యంగా ఓటేయండి, మీ మనస్సాక్షితో మాట్లాడుతున్నామని చెప్తున్నాం తప్ప ఇంకేం లేదు. నాకు పరిచయం ఉందని మేము ఓటు అడగట్లేదు. ప్రణాళికలు తయారు చేస్తాం, వీ విల్ ప్రింట్ ఇట్, వీ వాంట్ టు బి అకౌంటబుల్. పేరు పేరున ఇస్తాం. వాట్ ఈజ్ అవర్ హెల్త్ ఇష్యూస్, హౌ ఇస్ ఇట్ గోయింగ్ టు బి సస్టైనబుల్, ఎకానమీ హౌ ఇస్ ఇట్ గోయింగ్ టు బి, మా ఇల్లు మా భవనం ఎలా కట్టుతాం, ఏ రూమ్ ఎక్కడికి ఉంటుంది, ఏమేమి ఉంటుందని వీ విల్ పుట్ ఇట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ దెమ్. మీరందరూ ఆశ్చర్యపరిచేలాగా మేము చేస్తాం అది. బట్ ఐ వాంట్ టు హ్యావ్ ఈ ఎలక్షన్ అయ్యే వరకు, ఈ న్యూస్ అయిన తర్వాత ఈ ప్యానెల్ will not come in front of the media till the election date is announced. ee panel lo oka discipline follow chestunnam. We are not here for TRPs. We are already popular. We don't want such places. Movie Artists Association request chestunnam unna panel ni dayachesi EC meeting pilavandi, general body meeting pettandi, election date announce cheyandi. Akkada daaka ee panel ki chaala panulu unnayi. Vachin tarvata 3 నెలలు వేస్ట్ చేయడం కన్నా ఈ నెక్స్ట్ నెలలో వాట్ ఈజ్ అవర్ నెక్స్ట్ 2-year ప్రోగ్రామ్ అని మాట్లాడుకుంటాం. వీ విల్ గెట్ ప్రిపేర్, వీ విల్ టేక్ ద డేటా, వీ విల్ సీ ద విజన్. ప్రతిరోజు పెద్దలతో మాట్లాడుతున్నాం. కొందరు పెద్దలు ఎందుకు రావాలంటే రారు, రావాల్సిన అవసరం లేదు, ఇబ్బంది పెట్టాల్సిన అవసరం లేదు. నాకు ఈ ప్యానెల్కి ఎంత సూక్ష్మంగా ఉందంటే అకారణ శత్రుత్వం ఎవరికి వద్దు. పెద్దోళ్ళు ఉన్నారు, దే డోంట్ వాంట్ టు కమ్ ఇన్ టు దిస్, డోంట్ కమ్ సార్, దిస్ విల్ బి అ ప్యానల్, దేర్ విల్ బి కమిటీస్, వీఆర్ రియలీ వెరీ స్ట్రాంగ్. ఎందుకంటే పదవి కోసం ఇక్కడ ఎవరు రాలేదు. అండ్ నేను చాలా అదృష్టవంతుడిని, పేరు పేరున ఒక్కొక్కరితో కూడా నేను మాట్లాడుతున్నప్పుడు ఐ హ్యావ్ స్పెంట్ అవర్స్ ఎక్స్ప్లెయినింగ్ ద విజన్ అండ్ ఐ హ్యావ్ కన్విన్స్ దెమ్, నాట్ బికాస్ ఆఫ్ మై ఫ్రెండ్షిప్. అండ్ నేను ఒక విషయం చేశాను, ఎవరూ పార్షల్ లేదు ఇక్కడ. నాకు చాలా ఆనందం ఏంటంటే, గర్వం ఏంటంటే, నా డిసిషన్లో నేను ఎన్నుకున్న, నేను మాట్లాడదలుచుకున్న, నా ప్యానెల్లో ఉండాలని కోరుకున్న ప్రతి ఒక్కరూ నేను ఒక అడుగు తప్పు చేస్తే నన్ను నిలదీస్తారు నాకు తెలుసది నాకు ప్రశ్నించే వాళ్ళు కావాలి పని చేసే వాళ్ళు కావాలి ఎవరైనా తప్పు చేస్తే బయట ఫైట్ చేసే వాళ్ళు కాదు మనలో కూర్చొని క్రమశిక్షణ చెప్పే వాళ్ళు కావాలి and we want to celebrate harmony కౌగులించుకోవాలి మనకి ఆనందంగా ఉండాలి we have lot of music ఇదన్న మీకు చెప్తున్నాను this is my request దీని తర్వాత మీ ప్రశ్నలకి ఇక్కడ సమాధానం చెప్తాను ఆ తర్వాత దయచేసి క్షమించండి till the election dates are announced anybody from this panel తన్విత ఆయుర్వేదిక్ నిలయం ఫ్లాట్ నంబర్ 48 దత్తసాయి నగర్ కాలనీ బాచ్పల్లి రోడ్ డిమార్ట్ ప్రక్కలే నరేన్ ఎస్టేట్స్ ఎదురుగా మియాపూర్ హైదరాబాద్ మా వద్ద అందించు ప్రత్యేక ఆయుర్వేద వైద్యం క్యాన్సర్ పక్షవాతం థైరాయిడ్ షుగర్ అర్షమూలలు భగీంద్రము దగ్గు దమ్ము ఎలర్జీ సైనసైటిస్ మైగ్రేన్ ముక్కులో దుర్మాంసము మూత్రపిండాల్లో రాళ్ళు మూత్రపిండాల వ్యాధులు తెల్లపట్ట అధిక ఋతుస్రావం నెలసరి ఇబ్బందులు నీటి పొడుగలు కడుపులో అల్సర్ మరియు మలబద్ధకము ఎంతకు తగ్గని పుండ్లు కాలేయ వ్యాధులు జాండీస్ శరీరంలో నిల్వ ఉన్న వ్యర్థ పదార్థాలు అధిక బరువు స్థూలకాయం ఎయిడ్స్ నరాల బలహీనతలు మోకాళ్ళ నొప్పులు నడుము నొప్పి సయాటికా జ్ఞాపకశక్తి లోపం మానసిక రుగ్మతలు చర్మ సంబంధిత వ్యాధులు సోరియాసిస్ గజ్జి తామర మొదలైనవి స్పెర్మ్ కౌంట్ పెంచబడును శీఘ్రస్ఖలనం అంగస్తంభనలకు మరియు సంతానం లేని దంపతులకు చికిత్స ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు ఇవే కాక ఇంకా చాలా దీర్ఘకాలిక వ్యాధులను నయం చేయబడును ప్రతి ఆదివారం ఉచిత మెడికల్ క్యాంపులు నిర్వహించబడును డాక్టర్ కన్సల్టేషన్ ఉచితం కరోనాకు సహజ సిద్ధంగా రోగ నిరోధక శక్తిని పెంచుటకు ఔషధాలు లభించును ఏదైనా ఆరోగ్య సమస్యల పరిష్కారం కొరకు మమ్మల్ని సంప్రదించండి డాక్టర్ తారా సింగ్ బిఏఎంఎస్ ప్రతిరోజు ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు కాంటాక్ట్ నంబర్స్ 7032061947 7981029677 ప్లీజ్ సబ్స్క్రైబ్ తెలుగు 99 న్యూస్ ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేయండి ప్రతి ఒక్కరింట్లో కూడా న్యూస్ ఇప్పుడు వస్తున్నటువంటి వేడి గరం గరం వార్తలు కావాలనుకుంటున్నారా తెలుగు 99 న్యూస్ చూడండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇంకేమైనా చేయాలనుకున్నా చేసేసి అందరింట్లో ఉండేటట్టు చేయండి ప్లీజ్ ఓకేనా థ్యాంక్ యూ బాయ్ బాయ్ మీ ఫనీ కవలరీ జబర్దస్త్ ఫనీ హాయ్ వ్యూవర్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ తెలుగు 99 న్యూస్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు తెలుగు 99 న్యూస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ తెలుగు 99 న్యూస్ హలో నా పేరు రాజీవ్ తెలుగు 99 న్యూస్ కి సబ్స్క్రైబ్ చేయండి Thank you. Please like, share and subscribe to Telugu 99 News channel. Thank you. Subscribe to Telugu 99 News. Hello everybody, please do subscribe to Telugu 99 News channel. Please subscribe to Telugu 99 News. Thank you. Please subscribe Telugu 99 News channel. Please subscribe to Telugu 99 News. Telugu 99 News channel ki శుభాకాంక్షలు. మా ఛానల్ నుండి వచ్చే మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ ని నొక్కండి.